ఇక దళితులపై జరుగుతున్న దాడులను సాకుగా పెట్టుకొని ప్రజల్లో వైసీపీకి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నిస్తున్నారని మాజీ ఎస్సీ చైర్మన్ కారం శివాజీ మండిపడ్డారు. రాయలసీమ పర్యటనలో ఉన్న శివాజీ చంద్రబాబుపై మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం జగన్ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఎస్సీ ఎస్టీలకు సొంతింటి కర నిర్వేర్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిని కూడా నిశితంగా గమనిస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మల మహానాడు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకేసారి 30 లక్షల మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో పంపిణీ చేసే సమయంలో పలుమార్లు తెలుగుదేశం పార్టీ కోర్టును ఆశ్రయించి అడ్డంకులు కల్పించినా అంతిమ విజయం ప్రజలదే అని చాటి చెప్పడానికి ఈ రోజున డిసెంబర్ 25వ తారీఖు ప్రారంభించినటువంటి